డాక్టర్ ఎన్జీఆర్. పెరుగుతున్న టెక్నాలజీలో సెల్ నిత్యావసర వస్తువు అయిపోయింది. మరి సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల మనకు కలిగే రకరకాల సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది మనకి, మొబైల్ ఫోన్ లేకుండా మనం ఉండలేము. కాన్స్టెంట్ టచ్లో ఉండాలా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలా, ఎమర్జెన్సీ అవసరం పడుతుంది అట్లా అంటున్నాం. మొబైల్ ఫోన్ కంటిన్యూస్గా వాడే వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ కంటిన్యూస్ ఓవర్ యూజ్ చేసే వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎట్లా వస్తాయంటే, తలనొప్పి రావడం, తల దిమ్గా అయిపోవడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, చెవిలో ఏం సౌండ్ లేకుండా కూడా చెవిలో సౌండ్ వచ్చినట్టు అనిపించడం, మొబైల్ రింగ్ కాకపోయినా మొబైల్ రింగ్ అయినట్టు అనిపించడం, ఇట్లా ఇవన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నార్మల్లీ మనం రూటీన్గా చూస్తుంటేది ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్ వల్ల యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ వల్ల లైఫ్కి ప్రమాదం జరుగుతుంది, హెడ్ ఇంజరీస్ పెరుగుతున్నాయి, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ పెరుగుతున్నాయి, ఫ్రాక్చర్స్ పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ టూ వీలరు, మొబైల్ ఫోన్ కాకుండా కంటిన్యూస్గా మ్యూజిక్ పెట్టుకోవడం మొబైల్ ఫోన్ ద్వారా, అట్లా హార్న్ వచ్చినా వినపడలేకపోవడం, ప్రాణం పోగొట్టుకోవడం, ఇట్లా ఇవన్నీ కాకుండా మొబైల్ ఫోన్ వల్ల ఇప్పుడు కొన్ని అపోహలు ఏమున్నాయంటే, మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తాయి అనేది ఒక అపోహాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా సైంటిఫికలీ ప్రూవ్ కాలేదు మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తాయి అనేది. ఏదైనా మనము హితంగా మితంగా కొద్దిగా తీసుకుంటే అమృతంగా ఉంటుంది, ఎక్కువ అయిపోతే విషం అయిపోతుంది అన్నట్టు. మొబైల్ ఫోన్ వాడడం కూడా ఒక లిమిటెడ్ టైమ్, ఏది ఎంత అవసరం అంత వాడితే డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ఎక్కువ వాడితే 100% కంపల్సరీ బ్రెయిన్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు సైంటిఫిక్ బేసిస్ ఆధారం మీద చెప్పాలంటే, మొబైల్ ఫోన్ అనేది ఒక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ మీద పనిచేస్తుంటుంది. ఈ మొబైల్ ఫోన్ రిసీవింగ్ యూనిట్ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ని రిసీవ్ చేసుకుని సిగ్నల్గా కన్వర్ట్ చేసి మీకు వాయిస్ లాగా వినిపిస్తుంటుంది. కంటిన్యూస్లీ ఒక మొబైల్ ఫోన్ని చెవి దగ్గర కంటిన్యూస్ పెట్టుకొని మోర్ దెన్ 1.5-2 మినిట్స్ మాట్లాడుతుంటే, ఆ పర్టికులర్ ఏరియాకి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్ ఎక్కువ వచ్చేసి సెల్యులార్ లెవెల్లో అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సెల్యులార్ అంటే నార్మల్ ఒక బాడీలో ఎన్నో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ సెల్స్న నరాలు, న్యూరాన్స్ కూడా ఉంటాయి. ఈ న్యూరాన్స్ సప్లై చేసే రక్తనాళ్ళను ఎండోథీలియం కోటింగ్ ఉంటుంది. ఆ ఎండోథీలియంలో చేంజెస్ కనిపించినాయి సైంటిఫిక్ డాటా చూస్తే ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల. ఇట్లాంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్ కంటిన్యూస్లీ ఎక్స్పోజర్ అయ్యే వల్ల ఈ దీంట్లో పర్మనెంట్ జెనెటిక్ చేంజెస్ కూడా వచ్చేసి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్, అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా మోర్ దెన్ సిక్స్ మినిట్స్ పర్ డే కంటిన్యూస్గా మొబైల్ ఫోన్లో మాట్లాడితే నెగిటివ్ ఎఫెక్ట్స్ రావడం అయితే ఖచ్చితంగా. ఒకటి, మొబైల్ ఫోన్ హ్యాండ్సెట్లో టెంపరేచర్ పెరిగి ఈ చెవి మీద అవుటర్ ఏరియా మీద అఫెక్ట్ కాకుండా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ లోపల కూడా అఫెక్ట్ అయిపోయి వ్యాసో డైలటేషన్ అయిపోయే మీదలో తలనొప్పి కూడా వచ్చే ఛాన్సెస్, అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలా? బీ ప్రిసైజ్. ఇప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడే బదులు ఆ సబ్జెక్ట్ ఏముంది, టు బీ ప్రిసైజ్, ఎస్ ఆర్ నో, ఇది చేయాలా, సంబంధం మాత్రమే మాట్లాడేసి డ్యూరేషన్ తగ్గించడం. ఇప్పుడు అవసరం మాట్లాడే అవసరం లేకపోతే మెసేజ్ కన్వర్ట్ చేయడం, ఎస్ఎంఎస్ చేయడం, మెసేజ్ చేయడం. సెకండ్, మాట్లాడినప్పుడు సాధ్యమైనంత వరకు వైర్లెస్ ఈ హ్యాండ్సెట్ని దగ్గర పెట్టకుండా ఒక వైర్డ్ హ్యాండ్స్ ఫ్రీ ఆర్ ఇయర్ ఫోన్స్ వాడి హ్యాండ్సెట్ని దూరంగా ఉంచి మాట్లాడేట్లా చేయాలి. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేసి ఎంత దూరం అవసరం అంత దూరంలో పెట్టడం, ఇట్లాంటిది జాగ్రత్తలు తీసుకోవాలా. సెకండ్, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చాలా తప్పు, అవాయిడ్ చేయాలి కంప్లీట్లీ. ఒకవేళ ఎమర్జెన్సీలో ఏదైనా మొబైల్ ఫోన్ మాట్లాడాలంటే బెస్ట్ ఏం చేయాలంటే ఒక డ్రైవర్ పెట్టుకోవడం, లేకుంటే కంపల్సరీ మాట్లాడాలంటే వాయిస్ యాక్టివేషన్ సిస్టంలో కార్ వెహికల్ని పక్కకు పార్క్ చేసేసి పార్కింగ్ ఏరియాలో అక్కడ ఆపి 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోయే వల్ల మైండ్ మీద స్ట్రెస్ కూడా తగ్గుతుంది, బ్రెయిన్ డీజనరేషన్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ అయిపోయి అన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే వల్ల ఈ మొబైల్ ఫోన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉండదు. ఈ మొబైల్ ఫోన్ వాడి చాలామంది రేడియో వినడం, తర్వాత మ్యూజిక్ వినడం,
ఈ లిమిట్ ఒక లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మినిట్స్కి ఎక్కువ కంటిన్యూస్గా పెట్టుకోకూడదు ఏదైనా కానీ రేడియో కానీ మ్యూజిక్ కానీ, ఎందుకంటే అది ఆన్ ఉన్నప్పుడు ఎలా ఆ సిగ్నల్స్ మొబైల్ యాక్టివ్ మోడ్లో ఉంటుందన్నమాట. ఆ యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఈవెన్ మొబైల్లో మాట్లాడలేకపోయినా. ఆ టైంలో ఈ మ్యూజిక్ కంటిన్యూస్గా వినిపి ఈ రెండు చెవిల మ్యూజిక్ లౌడ్ ఇలాగా ప్లే చేసే వల్ల ఒక మైల్డ్ డెఫ్నెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సెన్సిటివ్నెస్ ఆఫ్ హియరింగ్ తగ్గొచ్చు కంటిన్యూస్ లోపు చెవిల మైక్రోఫోన్ పెట్టుకొని వాడే ఇయర్ ఫోన్ పెట్టుకొని వాడే వల్ల ఈ ఈ యూసేజ్ని చాలా వరకు తగ్గించడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మొబైల్ ఫోన్ నార్మలీ మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు బాడీకి తగలకుండా దూరంగా పెట్టేస్తే బెటర్ అన్నమాట. యూజువల్లీ చూసారు కదా ఈరోజు డాక్టర్ ఎన్జీఆర్, రేపటి డాక్టర్ ఎన్జీఆర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.